వర్ధిల్లు వెయ్యేళ్ళు జీవించు నూరేళ్ళు కరించే నీవాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపి గాయని కులేశం జన్మదిన శుభాకాంక్షలే నేల మీద జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా నేల మీద జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన విడుదలకి నేను అండగా ఉంటాను అని ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఏ గిరిజునికి అండదండగా నిలబడి ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాడు. ఈరోజు జగన్ సారు కష్టాన్ని నమ్మి ఎస్టీ కమిషన్ నెంబర్ ఇచ్చారు. ప్రభుత్వానికి జగన్ సారుకు ధన్యవాదాలు. మరియు మా సోదరుడు మరి మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నత పదవులు ఆశించాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కోరుకుంటూ మరి ఇన్ని పుట్టినరోజులు మరి మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ భారతదేశానికి మొట్టమొదటి పౌరురాలుగా నియమించబడినటువంటి మా గిరిజన ఆదివాసుల యొక్క ద్రౌపది ముర్ము గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా ఇవాళ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి ఎరిసినటువంటి తిరుపతి మహానగరంలో ఇవాళ శ్రీ పద్మావతి విద్యాశ్రమంలో ఇవాళ వారు ప్రమాణం చేసిన శుభ సందర్భంగా ఇవాళ మేము పెద్ద ఎత్తున ఇక్కడ వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా నేటికి ఆ అవకాశం మా గిరిజనులకి ఆదివాసీలకి రావడం ఆ రకంగా ప్రభుత్వాలు కూడా గుర్తించడం నిజంగా మేము దాన్ని కృతజ్ఞతగా స్వాగతాన్ని అంటే వారికి కూడా మేము కృతజ్ఞత తెలుపుతూ ఇలాంటి మంచి పరిణామం జరగడానికి కారుకులైనటువంటి భారతదేశ ప్రధాని గారికి అదేవిధంగా మరి ఒక ఎస్టీ మహిళని ఒక ఆదివాసీ మహిళని రాష్ట్రపతిగా మేము నియమిస్తున్నామని ప్రకటన చేసిన వెంటనే ఒక సామాజిక నేపథ్యంలో ఒక సామాజిక కోణంలో ఇవాళ భారతదేశ రాజకీయాలకి భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తూ ఇవాళ బడుగు బలహీన వర్గాలకి ఆదివాసులకి గిరిజనుల యొక్క సంక్షేమానికి అహర్నిశలు పాటుపడుతున్నటువంటి ప్రియతమ నేత మా నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నాకు పార్టీ కన్నా ఒక ఆదివాసీ బిడ్డని ఒక గిరిజన బిడ్డని రాష్ట్రపతిగా నియమిస్తే మేము దానికి మద్దతు తెలుపుతాము, అవసరమైతే ప్రత్యక్షంగా మేము సపోర్ట్ చేస్తామని ఆ రకంగా ఎన్ని ఓటింగ్ కూడా మరి మా రాష్ట్రపతి ముర్ము గారికి కావడానికి అన్ని రకాలుగా సహకరించినటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎంపీలకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము గిరిజన ఆదివాసీలుగా ఈ రాష్ట్ర ప్రజలుగా మేము ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 75 సంవత్సరాలలో గత పాలకులు చేయనటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని కేవలం మాటలకే పరిమితమైనటువంటి ప్రభుత్వాలను పాలకులను చూశాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాటల మనిషి కాదు, చేతల మనిషిగా గిరిజనుల యొక్క కుటుంబాలకి ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక కుటుంబ పెద్దగా ఇవాళ ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా గిరిజనుల సంక్షేమం కోసం పాటుపడతా ఉన్నారు. కాబట్టి అలాంటి ప్రభుత్వానికి అలాంటి ముఖ్యమంత్రికి గిరిజన ఆదివాసుల యొక్క అంటే వారి యొక్క ప్రజల యొక్క అండదండలు ఎప్పుడూ ఉంటాయి. మరింత రాబోయేటువంటి రోజుల్లో ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి అభివృద్ధికి మరింత సేవలు చేసేదానికి కూడా వారి యొక్క ఆశ. చక్కనైన చందూరుడు వెలుగులు నింపే సూర్యుడు ప్రేమ పంచే ఆత్మీయుడు పేదింటి గడపకొచ్చాడు. దిక్కులేని కుటుంబాలకు తానే బంధువయ్యాడు. మాట తప్పని వాడు మడమ తిప్పని రాజన్న తనయుడు నల్ల కలువులిచ్చిన మాటను నెరవేర్చేందుకే వచ్చాడు. ఒంటరైన కుటుంబాలను ఓదార్చేందుకే వచ్చాడు.